చచ్చిపోతాను కదూ. ఎవరు చెప్పారు? చిట్టి రాధా వాళ్ళు వచ్చి చెప్పారు. నువ్వు అప్పుడప్పుడు ఎందుకు ఏడుస్తున్నావో ఇప్పుడు తెలిసింది. నువ్వు సరదాగా నవ్వటమే లేదు. నేను చచ్చిపోతానునే కదమ్మా. లేదు బాబు, లేదు. పడు, వాళ్ళంతా అబద్ధం చెప్పారు. నీకేం లేదు, నువ్వు బాగానే ఉన్నావుగా. నేను ఎప్పుడు ఏడవనే నవ్వుతూనే ఉంటాను. పడుకో. కృష్ణుడు, నేను చచ్చిపోతానని నాకు బెంగలేదు. ఎందుకంటే చచ్చిపోవడం అంటే నీ దగ్గరికి రావడమేగా. నేను చక్కగా నాకు నువ్వు ఉంటావు. కానీ నేను చచ్చిపోతే అమ్మకు సాయి ఎవరుంటారు? పాప అమ్మ ఒక్కటే ఉంటుంది. అందుకని నాన్నగారిని త్వరగా తీసుకొస్తావుగా. అమ్మా. ఏమి బాబు? నేను కోరిక అడుగుతాను, తీరుస్తావా? అదేమిటి బాబు, నేనున్నది నువ్వు ఏమి అడిగినా తీర్చడానికేగా. మళ్ళీ కాదనకూడదు. అనను బాబు, ఎంత కష్టమైనా సరే, నా ప్రాణం ఇచ్చైనా సరే నువ్వు అడిగిన తీరుస్తాను. ఏమిటో చెప్పు. ముందు ప్రామిస్ చేయి. ప్రామిస్? మరేమో, నాకు నాన్నని చూడాలని ఉందమ్మా. బాబు. అవునమ్మా, నాకు నాన్న కావాలి. నాన్నని తొందరగా రమ్మనమ్మా. అదెలా బాబు? ఆయన ఆయన అక్కడి నుంచి రావాలంటే బోల్డెన్ రోజులు పడుతుంది. కాదమ్మా, విమానంలో రేపే రమ్మని కబుర్ చేయమ్మా. కానీ బాబు, ఆయన ఇంకేం చెప్పకమ్మా. నేను చచ్చిపోతే ఇంకెప్పుడు నాన్నగారిని చూడలేను కదమ్మా. అందుకని ఒక్కసారి రమ్మనమ్మా, నా కోరిక తీర్చవా అమ్మా. నాకు నాన్న కావాలమ్మా. ఇంకో పెగ్గే డాలి. డిస్టర్బెన్స్. ఏమిటి ఇలా వచ్చావు? రాధ ఇంట్లో లేదు. చూస్తేనే తెలుస్తుంది. మీతో మాట్లాడాలి. ఒకసారి ఎట్రండి. ఏమిటిది మానకోలు ఉప్పుడకలాగా ఇప్పుడు వచ్చావు? అసలు విషయం ఏమిటో తొందరగా చెప్పు. మోహన్, నీకు తెలుసు నేను నీ కారణంగానే తల్లినయ్యానని. నీకు తెలియకపోవచ్చు పుట్టింది మొగబిడ్డని. ఆ అప్పసి మనసు గాయపరచకూడదని ఇంతకాలం నాన్నగారు అమెరికాలో ఉన్నారని అబద్ధం చెప్తూ వచ్చాను. కానీ ఇప్పుడు వాడు నాన్నని చూడాలని పట్టుపడుతున్నాడు. ఎందుకనో, వాడికి నయమో అని జబ్బు వచ్చింది. డాక్టర్స్ అంతా లాభం లేదని తేల్చేశారు. కొన్ని రోజుల్లో పోతాడని. ఈ విషయం వాడి కూడా తెలిసిపోయింది. అందుకని ఆఖరి కోరికగా నాన్న చూడాలంటున్నాడు. అందుకొచ్చావా మోహన్? తల్లిని పోగొట్టుకున్నాను, తండ్రిని పోగొట్టుకున్నాను. కట్టుకున్న నీ చేత నెట్టి వైపడ్డాను. అయినా ఎవరూ లేని ఈ లోకంలో ఇంకా బ్రతుకుతున్నాను. ఎందుకో తెలుసా,
నా చీకటి బ్రతుకును వెలిగే చిన్నారి బాబు కోసం వాడు కూడా ఆరిపోయి అమ్మానే పిలుపాగిపోతే నేనేమైపోతానో నాకే తెలీదు. నేనేమైపోతేనే పోయే ఆ పసివాడు కోరిక తీర్చాలి. అందుకే వాడు తృప్తి కోసం, వాడు ఆనందం కోసం, వాడు ఆఖరి నవ్వు కోసం, వాడు పుట్టు కారణమైన నువ్వు ఒక్కసారి వచ్చి కనిపించు. నాన్నని పిలుచుకునే అదృష్టాన్ని వాడికి కలిగించు. కళ్ళనీళ్లతోనూ చావు కబుర్లతోనూ సెంటిమెంట్తోనూ నన్ను వల్లో వేసుకుందామని వచ్చావా? ఒక్కరోజు వాడికి నాన్నగా ఒప్పుకుంటే పర్మనెంట్గా నన్ను మొగుడుగా పట్టేద్దామనుకుంటున్నావా? నీకు చేతులెత్తి మొక్కుతాను. నా తండ్రి పోయిన రోజున, ప్రేమించి పెళ్లి చేసుకుని నువ్వు మోసం చేసిన రోజున, నీ చేత నా తాళి తెంపిన రోజున, నా బ్రతుకు బుగ్గైన రోజున కూడా నేను ఇంతగా ఏడలేదు. ఈరోజు నా బిడ్డ అడిగిన ఆఖరి కోరిక తీర్చలేకపోతే నా గుండె బద్దలైపోతుంది. నా బిడ్డ కోసం కాదనుకో, ఒక చావుబోయే పసివాడు కోసం ఒక్కసారి తండ్రి గారా. ఇలా తండ్రి పాత్రలు ఒప్పుకోవడం మొదలు పెడితే రోజుకు ఆడది ఏడుస్తూ తయారవుతుంది. ఇదిగో బంగారం లాంటి ఒళ్ళున్న నువ్వు ఇన్నేళ్లు ఒంటరిగా గడిపావంటే నేను నమ్మలేను. ఎవడో ఒకడు తగిలింటాడు, వాణ్ణి పట్టుకెళ్ళు నాన్నగా. నువ్వు మనిషి కడుపున పుట్టుండవు, ఏ రాక్షసికో ఏ రాకాసికో పుట్టుంటావు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. దేవుడనే వాడు ఉంటే నీలాంటి వాణ్ణి పుట్టించినందుకు పశ్చాత్తాపంతో తలైనా చావాలి, లేదా ప్రళయంగా మారి నిన్నైనా చంపాలి.